ఇరవై రెండు బిలియన్ డాలర్స్ల స్టార్టప్ కుప్ప కూలిపోయింది ప్రజెంట్ బైజూస్ సిచువేషన్ ఎలా ఉందంటే బైజూస్ ఫౌండర్ అయిన రవీంద్రన్ బైజూ ఆయన ఇల్లుని వంద కోట్ల రూపాయలకు అమ్మేసి వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే పొజిషన్కి వెళ్ళిపోయిండు రీసెంట్గా బైజూస్ వాళ్ళు రెండు వేల ఐదు మంది ఎంప్లాయీస్ని వాళ్ళ కంపెనీకి వెళ్ళి తీసేశారు అసలు ఇవన్నీ ఈ కంపెనీలో ఎందుకు జరుగుతున్నాయి దీనికన్నా ముందు మీకు వచ్చిన స్టోరీ చెప్పాలి ఢిల్లీలో రాహుల్ అనే ఒక ఆరేళ్ల అబ్బాయి వాళ్ళ ఇంటికి ఒకరోజు బైజూస్ వాళ్ళ సేల్స్ టీం నుంచి కాల్ వస్తుంది కాల్ ఎత్తిన తర్వాత వాళ్ళ డాడీ బైజూస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు సార్ మేము ఇట్లా బైజూస్ నుంచి కాల్ చేస్తామని చెప్పేసి కొద్దిసేపు మాట్లాడి ఆయన కొద్ది కొద్దిగా మాటలు కలిపి మీ అబ్బాయిని మేము రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతాం వాటిని బట్టి మీరు ఈ కోర్స్ తీసుకోవాలో లేదో చెప్తామని చెప్పేసి వీళ్ళు వాళ్ళ అబ్బాయిని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు ఆ అబ్బాయి ఇంటెలిజెంట్ అయ్యి వాటికి సరిగ్గా ఆన్సర్ ఇస్తే మీ అబ్బాయికి చాలా తెలివి ఉంది మా బైజూస్ కోర్సెస్ ఇప్పిస్తే ఇంకా ఇంటెలిజెంట్గా అవుతాడు చాలామంది పిల్లలు ఇలానే నేర్చుకుంటున్నారని చెప్పేసి ఆ కోర్సెస్ని పిక్ చేస్తాడు ఒకవేళ ఈ రాహుల్ అనే అబ్బాయి సరిగ్గా ఆన్సర్ చెప్పకపోయి ఉండుంటే మీ అబ్బాయి కొంచెం స్టడీలో వీక్ ఉన్నాడు మీరు ఒక్కసారి కోర్సెస్ ఇప్పించి చూపేయండి అండ్ మీ అబ్బాయి లోపల మీరే ఇంప్రూవ్మెంట్స్ చూస్తూ ఉంటారని చెప్పేసి ఇదే సేల్స్ ఎగ్జిక్యూటివ్ రివర్స్ లో కూడా మాట్లాడతారు బట్ దీంట్లో తప్పెక్కడ జరుగుతుందంటే ఒక్కొక్కసారి అబ్బాయికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఈ బైజూస్ వాళ్ళు ఆ పిల్లల ఏజ్కి వాళ్ళ క్లాస్కి సంబంధం లేకుండా కొన్ని కొన్ని టఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ చేయలేకపోయినప్పుడు మీ అబ్బాయి కొంచెం తెలివి తక్కువ ఉంది అని చెప్పేసి ఈ కోర్స్ని పిట్ చేయాలని చూస్తారు అండ్ లేదండి మేము ఇక్కడ ట్యూషన్ నేర్పిస్తున్నాం సో బైజూస్ లాంటి కోర్సెస్ మాకు ఇప్పుడు ఏమొద్దు అని వాళ్ళ పేరెంట్స్ కనుక కన్విన్స్ చేస్తే లోకల్ ఏరియాస్లో మీరు ట్యూషన్ నేర్పిస్తే పిల్లలకి అంత నాలెడ్జ్ రాదు మా బైజూస్ అనేది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఎట్టెక్ స్టార్ట్అప్ సో మీరు దీంట్లో మీ పిల్లల్ని జాయిన్ చేపిస్తే చాలా ఇంప్రూవ్ అవుతారని చెప్పేసి పేరెంట్స్ ఏ విధంగా చెప్పినా వీళ్ళు వాళ్ళని కన్విన్స్ చేయాలని చూస్తారు సో ఈ విధంగా అర్ధ గంట ముందు వీళ్ళకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేని సిచ్యువేషన్ నుండి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బైజూస్ కోర్సెస్ తీసుకోండి అని చెప్పి కన్విన్స్ చేస్తారు దానికోసం వీళ్ళు ఒక్కొక్క ఇయర్ కోర్స్ కోసం ఇరవై ఆరు వేలు ఛార్జ్ చేస్తారు అట్లా ఐదేళ్లకి లక్ష ముప్పై వేల రూపాయలు ఈ పేరెంట్స్ దగ్గర నుంచి బైజూస్ వాళ్ళు వసూలు చేస్తారు అలా పేరెంట్స్ పైసలు ఉన్న అప్పుడే ఇచ్చేస్తారు లేకపోతే వీళ్ళకి ఈఎంఐ అనే ఆప్షన్ ఇప్పించి ఎలా అయినా ఈ కోర్స్కునేలా చేస్తారు అలా ఇప్పుడు ప్రజెంట్ బైజూస్లో పదిహేను కోట్ల మంది స్టూడెంట్స్ అవుతూ ఉన్నారు అండ్ దాంట్లో యాభై ఏడు లక్షల మంది ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ దీనివల్లే ఈ కంపెనీ నాశనమైంది ఎలా అంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇరవై రెండు బిలియన్ డాలర్స్ ఉన్న ఈ కంపెనీ ప్రజెంట్ రెండు వేల ఇరవై మూడులో ఐదు బిలియన్ డాలర్స్కి పడిపోయింది రీసెంట్గా ఈడీ వాళ్ళు బైజూస్ మీద ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల రైడ్ చేశారు ఇలా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు బైజూస్ చేసిన ఆ తప్పులు ఏంటివి అండ్ దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి బైజూస్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం అయితే బైజూస్ నాశనం అవడానికి మేజర్ రీజన్ వుల్ఫ్ గుప్తా అసలు ఎవడి వుల్ఫ్ గుప్తా బైజూస్ వాళ్ళు వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసం వైట్ హ్యాడ్ జూనర్ అనే కంపెనీని మూడు వందల మిలియన్ డాలర్స్ పెట్టి కొనుక్కున్నారు అయితే ఆ కంపెనీ ఏం సరే చిన్న చిన్న పిల్లలకి కోడింగ్ నేర్పిస్తా అని చెప్పేసి మనం రీసెంట్గా చాలాసార్లు యాడ్స్ చేసాం అయితే వీళ్ళు ఏం చేశారు రెండు వేల ఇరవై నవంబర్లో కేవలం తొమ్మిదేళ్ల వయసున్న వుల్ఫ్ గుప్తా అనే వ్యక్తి గూగుల్లో నూట యాభై కోట్ల రూపాయల ప్యాకేజ్తో ఒక జాబ్ చంపాదించిండో అని చెప్పి ఒక యాడ్ క్యాంపెయిన్ రన్ చేశారు అంటే నెలకి పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ చిన్న పిల్లనికి వస్తున్నాయి అయితే కొన్ని రోజుల తర్వాత పన్నెండేళ్ల ఉల్ఫ్ గుప్తా అనే వ్యక్తి కోటి ఇరవై లక్షల రూపాయల శాలరీతో గూగుల్లో జాబ్ చేస్తున్నారని చెప్పి ఇంకో పోస్ట్ వైరల్ అయ్యింది ఆ తర్వాత ఇంకొన్ని రోజులకి పదమూడేళ్ల గుప్తా అనే వ్యక్తి ఇరవై కోట్ల రూపాయల శాలరీ గూగుల్ నుంచి తీసుకుంటున్నాం అని చెప్పేసి ఇంకోటి వైరల్ అయింది ఇదంతా ఏంది అసలు ఎవడి ఉల్ఫ్ గుప్తా అని చెప్పి చాలా మంది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశారు సెర్చ్ చేసి వాళ్ళకి ఏమర్థమైందంటే గూగుల్ ఈ రీసెంట్ ఇయర్స్లో తొమ్మిదేళ్ల పిల్లల్ని వాళ్ళ కంపెనీలోకి హైర్ చేసుకోలేదు అండ్ ఇన్ని ఇన్ని కోట్ల ప్యాకేజ్తో ఎవరికి శాలరీస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి గూగుల్ కన్ఫర్మ్ చేసింది సో ఎప్పుడైతే జనాలకి ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి చాలామంది అసలు మీరు ఫేక్ యాడ్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్లలో చాలా ఎక్కువగా వైరల్ అయింది అండ్ ఓన్లీ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ న్యూస్లో కూడా ఇదంతా కవర్ అయింది బట్ కొన్ని రోజుల తర్వాత సిచువేషన్ అంతా నార్మల్ అయిపోయింది కానీ ఆ యాడ్ క్యాంపెయిన్ రన్ చేయడం వల్ల చాలామంది వైట్ హ్యాడ్ జీరోలో కోర్సెస్ కొన్నారు అలా కోర్సెస్ తీసుకోవడం వల్ల ఈ చిన్న చిన్న పిల్లల పేరెంట్స్కి అందరికీ వాళ్ళకి ఒక ఫేక్ డ్రీమ్ చూపించరు అంటే మీ ఆరేడేళ్ల పిల్లలు మైక్రోసాఫ్ట్ లాంటి సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు గూగుల్ లాంటివి ఫేస్బుక్ లాంటివి డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి ఈ కోర్సెస్ కొనుక్కునేలా చేశారు కానీ దాంట్లో వాళ్ళు నేర్పించేది ఏంటిది ఇక్కడ కింద యానిమల్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఎలిఫెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ పెట్టండి ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉండేది అలా నెలల తర్వాత పేరెంట్స్కి అసలు దీంట్లో నేర్చుకోవడం వల్ల ఎలాంటి యూజ్ లేదని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది అండ్ అప్పుడే కోవిడ్ కూడా వెళ్ళిపోయింది ఈ ఆన్లైన్ కోర్సెస్ ట్రెండ్ అనేది మెల్లమెల్లగా దిగిపోయింది ఆ తర్వాత పేరెంట్స్కి ఈ విషయం అర్థమైపోయి వైట్ హ్యాట్ జూనియర్లో ఎవరు కోర్స్ కొనొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు సో ఇప్పుడు ప్రజెంట్ బైజూస్ వాళ్ళ కంపెనీస్లలో వైట్ హ్యాడ్ జూన్డే ఎక్కువ లాస్ చేస్తున్న కంపెనీ అయితే ఈ కంపెనీ ఒక సంవత్సరంలో నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు సంపాదించడానికి రెండు వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అంటే రూపాయి సంపాదించిగా వీళ్ళు నాలుగు నుంచి ఐదు రూపాయలు ఖర్చు పెడతారు అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇవే రెండు వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలని మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఒక సంవత్సరంకి ఏడు పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చినా గానీ మనకి ప్రతి సంవత్సరం నూట యాభై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వస్తాయి అండ్ మనం పెట్టిన రెండు వేల కోట్లు కూడా దాంట్లోనే ఉంటాయి సో ఇదెక్కడ బిజినెస్ అసలు ఏం బిజినెస్ చేస్తారు వీళ్ళని చెప్పేసి అలా వీరు లాస్ట్ ఇయర్ ఒక వెయ్యి ఆరు వందల తొంభై కోట్ల రూపాయలని బొక్క పెట్టుకోరు అయితే రవీంద్రన్కి చాలామంది నువ్వు ఈ కంపెనీ అమ్మేసేసి లేకపోతే ఈ కంపెనీ మీద ఇంత డబ్బు స్పెండ్ చేయడం ఆపేసి అని చెప్పేసి చాలామంది అడ్వైజ్ ఇచ్చారు కానీ బైజూస్ ఫౌండర్ అయిన రవీంద్రన్ ఎవ్వని మాట వినడు ఫ్యూచర్లో ఈ కంపెనీకి చాలా స్కోప్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా లాసెస్లో వస్తున్నా కానీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అయితే బైజూస్ నాశనం కానిక సెకండ్ మేజర్ పాయింట్ మార్కెటింగ్ రెండు వేల పదిహేడులో బైజూస్ కంపెనీ వాళ్ళు షారుఖ్ ఖాన్ని బైజూస్ బ్రాండ్ అంబాసిడర్గా చేశారు అలా చేసినందుకు ఆయనకి ప్రతి సంవత్సరం నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేది అందుకే అప్పటి నుంచి టీవీలో వచ్చే ప్రతి బైజూస్ యాడ్లో షారూక్ ఖానే కనిపిస్తూ ఉంటాడు అండ్ ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో బైజూస్ వాళ్ళు ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ పైన వాళ్ళ లోగో ఉండాలని చెప్పేసి ముప్పై ఐదు మిలియన్ డాలర్స్ని బీసీసీఐకి ఇచ్చి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది అంటే రెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఇచ్చి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది అండ్ ఆ తర్వాత లియోనల్ మెస్సీని వరల్డ్ వైడ్ బ్రాండ్ అంబాసిడర్గా చేయాలని చెప్పి నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు వచ్చింది షారూ ఖాన్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఐదు కోట్లు ఇచ్చింది చేసి అట్లా చేసిన నెల రోజుల్లోపే రెండు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ని బైజూస్ కంపెనీ నుంచి వాళ్ళు తీసేసారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా లీనల్ మెసిక్కి ఇచ్చిన అవే యాభై కోట్లు ఈ రెండు వేల ఐదు వందల మందికి పంచి పెడితే ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఇవ్వచ్చు ఇలా కంపెనీ కోసం ఎవరెవరైతే పని చేస్తారో వాళ్ళని పీకి పీకిపిచ్చేసి ఫీఫా వరల్డ్ కప్ అలా బ్రాండ్ అంబాసిడర్ పైసలు ఇస్తే ఈ కంపెనీ ఇట్లనే నాశనం అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అనేవి కొన్ని బట్ ఈ బైజూస్ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ యాడ్స్ పెట్టడం ద్వారా ఫేస్బుక్కి గూగుల్కి అండ్ మిగిలిన కంపెనీస్కి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇస్తుంది సో ఈ విధంగా స్టడీ పైన కాకుండా యాడ్స్ పైన ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల బైజూస్ మెల్లమెల్లగా లాస్ అవుతూ వస్తుంది అండ్ ఇంతమంది ఎంప్లాయీస్ని వీళ్ళు ఒకేసారి పీకేయడం వల్ల అసలు బైజూస్ కంపెనీ లోపల ఏమేమి జరుగుతున్నాయని అని చెప్పి ప్రపంచానికి తెలియని విషయాలన్నీ ఈ కంపెనీ ఎంప్లాయీస్ బయటకు వచ్చిన తర్వాత బయట పెట్టిరు అసలు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏమని చెప్పారు బైజూస్ కంపెనీ నుంచి అంతమంది ఎంప్లాయిస్ తీసేసిన తర్వాత వాళ్ళు ఆ బైజూస్ కంపెనీ నుండే టాక్సిక్ ఆఫీస్ కల్చర్ గురించి చెప్పారు రీసెంట్ గా బైజూస్ కి సంబంధించిన ఒక వాయిస్ క్లిప్ అనేది వైరల్ అయింది దాంట్లో మేనేజర్ సేల్స్ మన్ ని ఇష్టం వచ్చినట్టు బూతులు పెడుతూ నువ్వు ఏదైనా చేయి బట్ నాకు ఈరోజు టార్గెట్ కంప్లీట్ కావాలి అని చెప్పేసి ప్రెజర్ పెట్టే వీడియో వైరల్ అయిపోయింది రెండోది బైజు సంబంధించిన ఒక ఎంప్లాయీ వాళ్ళ బాస్ మీద అరిచే వీడియో రీసెంట్ గా చాలా ఎక్కువ వైరల్ అయింది నేను స్టార్టింగ్లో రాహుల్ ఎగ్జాంపుల్ గురించి చెప్పిన అయితే దాంట్లో ఈ బైజూస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేరెంట్స్కి ఒక ఫోమో క్రియేట్ చేస్తారు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే మీరు ఇప్పుడు ఈ కోర్స్ తీసుకోకపోతే మీ అబ్బాయి భవిష్యత్తుని మీరే ఆగం చేసిన వాళ్ళు అవుతారు అండ్ మీ ఏరియాలో చాలామంది ఈ కోర్సెస్ తీసుకున్నారు వాళ్ళంతా గ్రో అవుతుంటే మీ అబ్బాయి ఒక్కడే ఇలా ఉండిపోతాడని చెప్పేసి ఆ పేరెంట్స్కి ఒక ప్రెజర్ని క్రియేట్ చేస్తారు బేసిక్గా మన ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ ఎట్లుంటుంది పక్కనల్ని కంపేర్ చేయడము లేకపోతే మన పక్కింటి వాళ్ళ పిల్లలు ఇంకా మంచిగా అవుతారు కూడా అట్లనే చదువుకోవాలని చెప్పేసి అనుకోవడము ఇలా చాలా విషయంలో పేరెంట్స్ కంపేర్ చేస్తూ ఉంటారు సో ఈ రీజన్ ని అడ్డు పెట్టుకుని బైజూస్ సేల్స్ మెన్స్ అలా పిచ్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి కొంతమంది ఇంట్లో అలాంటి పరిస్థితి ఉండదు కానీ ఈ సేల్స్ కి పెడుతున్న ప్రెషర్ వల్ల వాళ్ళకి కూడా ఈ కోర్స్ అమ్మాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ కంపెనీ చేస్తూ ఉంది స్టార్టింగ్ లో ఈ కంపెనీ వెళ్ళడానికి మేజర్ రీజన్ ఏంటిదంటే ఊర్లలో ఉండే చిన్న చిన్న పిల్లలు కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఈక్వల్గా అందాలి అనే మంచి ఎజెండాతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు కానీ వెల్లవెల్లగా వీళ్ళు వీళ్ళ రూట్స్ని మర్చిపోయి పైసల మీద వాల్యువేషన్ మీద ఫోకస్ చేసి అసలు వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నో కూడా మర్చిపోయి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అండ్ ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరో తెలుసా ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే బైజూస్ కంపెనీలో కొంతమంది ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మెయిన్ గేమ్ ఉంటుంది ఈ కంపెనీ వాల్యుయేషన్ పెరగాలి అండ్ మేము ఇన్వెస్ట్ చేసిన పైసలు కూడా పెరగాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ సేల్స్ చెప్పామని ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటారు దానివల్ల కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్ పైన ప్రెషర్ పెడుతూ ఉంటారు సో ఈ విధంగా ఈ చైన్ మొత్తం ఇలా బ్రేక్ అయిపోతుంది సో ఇప్పుడు మనం వీడియో ఎన్నిక్ లోపలికి వచ్చేసాం ఒక సంవత్సరం ముందు ఇరవై రెండు బిలియన్ డాలర్స్గా ఉన్న ఈ కంపెనీ జస్ట్ వన్ ఇయర్లో ఫైవ్ బిలియన్ డాలర్స్కి ఎలా పడిపోయింది దానికి రీజన్ తెలుసుకునే ముందు బైజూ ఇండియాలో చాలా కంపెనీస్ కొనడంతో పాటు యూఎస్లో కూడా ఇంకొన్ని కంపెనీస్ ఉన్నది అలా కొనడానికి రీజన్ ఏంటంటే అలా కంపెనీస్ కొన్నప్పుడు వాటి ఐపీఎస్ లాంచ్ చేసానా లేకపోతే ఆ కంపెనీస్ తాకట్టు పెట్టేనా వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం లేకపోతే ఇన్వెస్ట్ నుంచి ఫండ్స్ తీసుకోవడం దీని ద్వారా వాల్యుయేషన్ పెంచి బైజూస్ పెద్ద బ్రాండ్ అని చెప్పుకోవడం లాంటివి చేసారు అండ్ ఇంకోటి ఈ బైజూస్ వాళ్ళు ఒకసారి స్టాక్ మార్కెట్ లోపల కూడా ఎంటర్ అవ్వాలనుకున్నారు అది కూడా ఇండియాలో కాదు నాస్డాక్లో అంటే ఇప్పుడు ఇండియాలో ఎన్ఎస్సిబిఎస్సి ఎలా ఉంటుందో యూఎస్లో నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి సో వాటిలలో ఈ బైజూస్ని లిస్ట్ చేయాలనుకున్నారు బట్ ఆ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది ప్రజెంట్ బైజూస్ కంపెనీ ఫౌండర్స్ దగ్గర ఎయిటీన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ మాత్రమే షేర్స్ ఉన్నాయి మిగిలిన ఎనభై ఒకటి పాయింట్ జీరో నైన్ షేర్స్ అనేవి వేరే వాళ్ళ చేతిలో ఉన్నాయి అంటే జస్ట్ వీళ్ళ కంపెనీ ఫౌండర్స్ మాత్రమే కంట్రోల్ అంతా వేరే వాళ్ళ చేతుల్లో ఉంది అయితే ఈ గ్రాఫ్ అనేది కంటిన్యూస్ గా ఒకేసారి పడిపోవడానికి మేజర్ రీజన్ పాండమిక్ తర్వాత బైజూస్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేయాలి అని అనుకున్నారు అయితే దానికోసం వీళ్ళు ఏం చేశారు వీళ్ళు కొన్న ఆ కంపెనీస్ ని బేస్డ్ లెండర్స్ దగ్గర పెట్టి వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ లోన్ తీసుకోరు బట్ వాళ్ళు అట్లా లోన్ ఇచ్చే ముందు కొన్ని కండిషన్స్ పెట్టారు ఏంటంటే మీకు ఒక సంవత్సరంలో ఎంత రెవెన్యూ వస్తుంది అండ్ మీరు దేనికి ఖర్చు చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ మీరు మాకు చెప్తూ ఉండాలని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ లో రాశారు బట్ బైజూస్ వాళ్ళు వీటిని టైం టు టైం సబ్మిట్ చేయకపోవడం వల్ల ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ ఇమీడియట్గా మాకు ఇచ్చేసేయండి అని చెప్పి అడగడం స్టార్ట్ చేశారు దాని తర్వాత బైజూస్ ప్రెజర్లకు వచ్చేసి అసలు ఎవడైతే లోన్ ఇచ్చిందో వాళ్ళ మీదనే కేసు పెట్టింది సో దీనివల్ల చాలామంది ఇన్వెస్టర్స్కి చాలామంది బ్యాంక్స్కి ఏమనిపిస్తుంది అంటే ఈ బైజూస్ వాళ్ళకి పైసలు ఇస్తే వాళ్ళు మన మీదనే కేసు పెట్టి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు సో బెటర్ ఇలా కొంచెం దూరంగా ఉందామని చెప్పేసి ఈ ఇన్వెస్టర్స్ అండ్ బ్యాంక్ వాళ్ళు కూడా కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఒకవేళ బైజూస్ వాళ్ళు పైసలు కట్టకపోయినా లేకపోతే ఆ అమౌంట్ ని కరెక్ట్ గా చూపించకపోయినా ఈ ఇన్వెస్టర్స్ బైజూస్ కంపెనీస్ ని అమ్ముకొని వాళ్ళ వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ ని వసూలు చేసుకుంటారు సో ఇలా జరుగుతుంది అని చెప్పి న్యూస్ ఎప్పుడైతే వైరల్ అయిందో ఈ బైజూస్ వాల్యుయేషన్ అనేది మెల్లమెల్లగా దిగిపోవడం స్టార్ట్ అయింది గ్రాఫ్ కిందికి పడిపోవడానికి సెకండ్ మేజర్ రీజన్ ఆగస్ట్ సెకండ్ అండ్ రెండు వేల ఇరవై మూడు రోజు ఈడీ వాళ్ళు బైజూస్ సంబంధించిన మేజర్ సిటీస్లో రైడ్ చేశారు అంటే బెంగళూరు చెన్నై ముంబై హైదరాబాద్ ఢిల్లీ అండ్ కోల్కత్తాలో రైడ్ చేయడం వల్ల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల రైడ్ జరిగింది ఈ రైడ్లో ఈడీ వాళ్ళు ఏం చేశారంటే బైజూకి మెయిన్గా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు వీళ్ళకి ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత వీళ్ళ ఫైనాన్షియల్ రికార్డ్స్ని చెక్ చేయడం అండ్ వీళ్ళు ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నారో లేదో చూసుకోవడం ఇవన్నీ డాక్యుమెంట్స్ని చెక్ చేసింది అండ్ అందులో కొన్ని క్రూషల్ డాక్యుమెంట్స్ని ఆడిట్ రికార్డ్స్ని ఫైనాన్షియల్ రికార్డ్స్ని సీజ్ కూడా వేసింది దీనివల్ల బైజూస్ వాల్యుయేషన్ చాలా వరకు దిగిపోయింది ఇలా ఈ రెండు మేజర్ రీజన్స్ కారణంగా బైజూస్ వాల్యుయేషన్ మెల్లమెల్లగా పడిపోయి ఇరవై రెండు బిలియన్ డాలర్స్ నుంచి ఐదు బిలియన్ డాలర్స్కి పడిపోయింది సో ఇప్పుడు మనం ఈ బైజ్యూస్ ఎన్ని లాసెస్ నుంచి బయటకువాలంటే ఏం చేయాలో కొన్ని కొన్ని సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం ఈ బైజ్యూస్లో వీళ్ళకి ప్రాఫిట్ ఇచ్చే ఏకైక కంపెనీ ఆకాష్ వీళ్ళు సంవత్సరానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ చేస్తున్నారు అయితే బైజూస్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ ఆకాశ్ కంపెనీ ఐపీఓ లాంచ్ చేసి దాని నుంచి వన్ బిలియన్ డాలర్స్ రేజ్ చేద్దామని చూసుకుంటున్నారు బట్ రీసెంట్గా ఈడీ వాళ్ళు రైడ్ చేయడం వల్ల ఈ ఐపీఓ అనేది డీలే అవుతుంది రెండోది వీళ్ళు వీళ్ళ ఆఫీస్లో ఉండే ఈ టాక్సిక్ కల్చర్ని మానేసి ఎంప్లాయీస్ని మంచిగా ట్రీట్ చేయడం చూడాలి ఎంప్లాయీస్ ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళ సేల్స్ అంత ఎక్కువగా పెరుగుతాయి అండ్ వాళ్ళ కంపెనీ కూడా గ్రో అవుతుంది మూడోది ఈ కంపెనీ వాళ్ళు ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేయడం కంటే పిల్లలకు వాల్యూ చేయడం మీదనో లేకపోతే ఒక మంచి ప్రోడక్ట్ తీయడం మీద ఫోకస్ చేయాలి పైసలు సేల్స్ ఇవన్నీ కాకుండా ఆ బైజూస్ అనే బ్రాండ్ పేరుని పోగొట్టుకోకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి సో ఈ విధంగా ఒక మూడు నాలుగు పాయింట్ల మీద వీళ్ళు మెయిన్ ఫోకస్ చేస్తే ఈ కంపెనీ మళ్ళీ కంబ్యాక్ అవ్వచ్చు అండ్ ఎక్కువ వాల్యుయేషన్ ఉండడం ఇంపార్టెంట్ కాదు ఆ కంపెనీ పేరు మంచిగా ఉండడం ఇంపార్టెంట్ ఇప్పుడు బైజూస్ గురించి ఎవరు మాట్లాడుకున్నా కానీ ఫ్రాడ్ కంపెనీ ఫేక్ కంపెనీ స్కామ్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు సో ఆ పేరు పోగొట్టుకోవాలంటే వీళ్ళు కొన్నేళ్ళ పాటు కొన్ని కొన్ని మంచి పనులు వేయాలి వాల్యుయేషన్ మీద కొంచెం ఫోకస్ తక్కువ వేయాలి సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు బైజూస్ ఫెయిల్యూర్ స్టోరీ చెప్పినా కదా ఈ వీడియోలో బైజూస్ ఒక చిన్న స్టార్ట్ అయ్యి ఎలా సక్సెస్ఫుల్ అయిందో నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తా మీకు ఆ వీడియో కావాలంటే పార్ట్ టూ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సీ యు ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్